కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమృత రూపాయి మిషన్ లో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ వాటా కింద నిధులు విడుదల చేశారు. అమృత 2.0 స్కీమ్ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాద్ బాజ్పేయ్, జిల్లా అధికారులు ఉన్నారు. దాదాపు 18 కోట్ల రూపాయలను పైలట్ ప్రాజెక్ట్ దాదాపు 5 డివిజన్లలో 24 అవర్స్ వాటర్ ఇచ్చేందుకు ఇలా కార్పొరేషన్ మేయర్ గారి ప్లస్ గౌరవ పాలకవర్గ సభ్యులు ఇవాళ ఇవ్వడం చాలా సంతోషం. కొన్ని నేను ఫస్ట్ ఫేజ్ 50 కోట్లు ఇస్తాం, సెకండ్ ఫేజ్ 2,99,000 కోట్లు ఇస్తాం సెకండ్ ఫేజ్. కొన్ని మంచి ప్రాజెక్ట్ కేవలం అంబులెన్స్ కోసం మాత్రమే ఇస్తున్నాం మనం. కానీ ఇంత పెద్ద బడ్జెట్ ఒక పథకానికి 2,99,000 కోట్ల పథకానికి అంటే మామూలు విషయం కాదు. ఒక రాష్ట్ర బడ్జెట్ అంతే అది వాటి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని అంటే ప్రజలకు ఎవరు కూడా ఏ ప్లాట్ఫామ్ మీద ప్రజలు ఎవరు ఏ ప్లాట్ఫామ్ గెలిచినా కూడా అంతిమంగా మేమందరం చేసేది ప్రజాసేవ కోసం భావన. మేము సునీల్ గారు, మేయర్ గారు ఒక వ్యాల్యూ పాయింట్ పెట్టారు. మేమందరం మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ ఎన్నిక కాబట్టి మేమందరం ఉండగా సో ఆ మున్సిపాలిటీ ఉప్పు తిన్న వాళ్ళం మేమందరం ఉండగా. సో ఈ ప్రజలకు మమ్మల్ని ప్రజలు మమ్మల్ని ఒక స్థానిక సంస్థల గెలిపించారు కాబట్టి ఈ నగరానికి మేము చేయాలని ఒక తపనతోటి ఉన్న వ్యక్తులు మేమందరం ఉండగా స్థానిక సంస్థల నుంచి వచ్చినాం కాబట్టి డెఫినెట్గా కరీంనగర్ స్థానిక సంస్థలు మాకు మున్సిపల్ కార్పొరేటర్గా మమ్మల్ని ఎన్నిక పెట్టారు. ఈరోజు మేము ఒకప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కానివ్వండి, మేయర్గా ఉన్న సునీల్రావు గారు కానీ, ఇప్పుడు మేము అందరం ఆ మున్సిపల్ కార్పొరేటర్గా మేము వచ్చిన వాళ్ళు. సో ఈ నగర ప్రజలు ఎన్నిక కావడం కాబట్టి ఈ నగరానికి డెఫినెట్గా మేము పనిచేయాలి. అంతిమంగా ఈ నగరానికి ఒక పని చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా ఆ కంకణబద్ధం ఉన్నాం కాబట్టి